30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే చెయ్. రమగారు, ఈ మధ్య మనం అన్ని సిరీస్లే కానీ చిన్ని చిట్టి పొట్టి కథల్ని మిస్ అయిపోతున్నాం. ఇవాళ మంచి కథ చెప్తాం. మొన్న కూడా ఒక చెప్పుకున్నాము, భార్యాభర్తల మధ్య అవగాహన. ఓ, దాని మీద ఒక కథ. ఒక ఊళ్ళో ఓ రంగమ్మ రామయ్య అని భార్యాభర్త ఉన్నారు. అయితే ఏంటంటే వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఏదో చిన్న సంసారం, వాళ్ళ రకంగా వాళ్ళు జీవించేవాళ్ళు. అయితే ఏంటంటే కొంచెం మంచి మాట చెప్పడం, సానుకూలంగా మాట్లాడడం వాళ్ళ బంధ. ఆ ఊళ్ళో ఏ భార్యాభర్తలు కొట్టుకున్నా వీళ్ళిద్దరే కాస్త మాట్లాడి అబ్బాయితో ఆయన, అమ్మాయితో ఈవిడ మాట్లాడి చక్కగా సానుకూల పరిచేవాళ్ళు. భార్యాభర్తల తగాదాలు ఉండేవి కదా వాళ్ళ చుట్టుపక్కల, ఎవరైనా కొట్టుకున్నా ఏదో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నంతలో. అయితే ఆ ఊరు రాజుగారు ఆ జమీందారికి వీళ్ళ సంగతి తెలుసు, రాజుగారే జమీందారు అన్నది రాజుగారు, వీళ్ళ సంగతి తెలుసుకున్నాడు ఆయన. ఇంతలో ఏమైందంటే అవు అప్పట్లో ఏం జరిగేవి, వస్తు మార్పిడ్లు జరిగేవి. అవును, వస్తు మార్పిడి అంటే ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే వస్తు మార్పిడి అప్పుడే కాదు, నాకు వచ్చిన రోజుల్లో కూడా మల్లెపూలకి వాటికి బియ్యము ఒడ్లు అలాంటివి ఇచ్చేవాళ్ళం. కేవలం బియ్యం వరకే పరిమితమయ్యేది కదా, అంతకు మించి మార్పిడి జరిగేది. ఏదో మినుములు కదండి, అదే పండిన వస్తువు, అంతే పండిన వస్తువుకి గేదెకి ఆవు, ఆవుకి కోడి అలాంటివి కూడా చేసుకునేవాళ్ళు. కొన్ని కోళ్ళు ఈ ఆవును తోలితే కొన్ని కోళ్ళు వెనక్కి ఇచ్చేటట్టు అలాంటివి జరిగే వస్తు మార్పిడి ఉండేది అప్పట్లో. అప్పుడు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంది, చిన్న చిన్న పల్లెటూళ్ళు పల్లెటూళ్ళలో అక్కడ ఉంటుందంటే ఎలా అనాలి, కోయవాళ్ళు కొండవాళ్ళు ఆ ప్రాంతాల్లో, కోయలు కొండలు కొండ ప్రాంతాల్లో అలా ఉంది. అదే అప్పుడు మామూలుగా జీవితం కూడా అలాగే నడిచేది. అయితే ఏమైందంటే ఈ వస్తు మార్పిడిలో ఏం చేసేవాళ్ళట, మోసం చేసేసేవాళ్ళు, అమాయకుల్ని బాగా మోసం చేస్తున్నారని కొన్ని కేసులు వచ్చేవి రాజుగారి దగ్గరికి. అది కాకుండా ఈ భార్యాభర్తల తగాదాలు మొదట్లో బాగా వచ్చేవి, ఇప్పుడు రావడం మానేసినాయి. అవి బాగా ఉన్నాయి, ఇవి బాగా లేవు. ఎందుకు బాగా లేవు అని రాజుగారు కనుక్కుంటే ఈ రామయ్యను రంగమ్మ ఇద్దరు ఇట్లా మాట్లాడతారని అది తెలుసుకున్నారు. ఇప్పుడు రాజుగారు ఏమంటున్నాడంటే వాళ్ళ ఎలా ఉంటారు, నాకు నా భార్యకే సరిగ్గా పడిచావదే, రాజుగారికి రాణిగారికే బాగా పడదు, వీళ్ళు ఏం చెప్పి అంటే ఎలా వాళ్ళతో వాళ్ళు సానుకూలంగా ఉంటున్నారు, ఏం చెప్పి ఇతరులని సానుకూల పరుస్తున్నారు తెలుసుకోవాలనుకున్నాడు. రెండో పాయింట్ అంటే ఈ వస్తు మార్పిడి వ్యవహారం మీద కూడా ఆయన కొంచెం చాలా కేసులు ఉన్నాయి, ఇది కూడా తెలుసుకోవాలి. ఏం చేశాడు, ఒకళ్ళిద్దరు ముగ్గురు గూఢచారుల నేరే వాళ్ళ సంగతి చూడండి రా అని పంపించాడు. ఇంతలో ఈ రామయ్య వాళ్ళ ఇంట్లో రెండు గేదెలు ఉన్నాయి, ఓ గేదె పాలు ఇవ్వడం మానేసింది, పాలు లేవు, కొంచెం పాలు తగ్గిపోయినాయి. అయితే ఆవిడ ఏమందంటే ఈ గేదె వట్టిపోయింది, దీనికి చాకరీ మిగులుతుంది, నువ్వేం చేస్తావంటే కొంచెం సంతకి తీసుకెళ్ళి ఏదో ఒక వస్తువుకి దీన్ని అమ్ముకురావాలి. ఈయన మెల్లిగా ఆ గేదెని పుచ్చుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు, పాలు లేవు, ఆ గేదెకి పాలు ఇవ్వటల్ల. వెళ్తుంటే ఒక ఆయన ఎదురుపడ్డాడు. ఒక ఆయన ఎదురుపడి ఏమన్నాడు, ఏంటండి రామయ్య గారు పొద్దున్నే బయలుదేరారు, ఎండంతా నెత్తినేసుకుని వెళ్తున్నారు, ఏంటండి అన్నాడు. అనేసరికి ఆ గేదె పట్టిపోయిందయ్యా, నేను అమ్ముకురమ్మా వద్దామని బయలుదేరాను. అనేసరికి అతను అన్నాడు, అదేంటండి ఇవాడు పట్టిపోతే రేపు పొద్దున మళ్ళీ చూడు కడితే మళ్ళీ దూడపుట్టదా, పాలు ఇవ్వదా, దాందే ఉంది అని అన్నాడు. అనే సరికలు ఏమోనయ్యా, మావిడి చాకరీ చేయలేకపోతున్నాను, అమ్మే మంది సరే ఆమె పని చేయాల్సింది ఆమె కదా, ఆమె ఉద్దేశం ప్రకారం చేయటానికి నేను ఇట్లా చేసి బయలుదేరాను అన్నాడు. అనే సరికలు అతని దగ్గర ఒక గుర్రం ఉంది, అవి వచ్చిన వాడి దగ్గర. ఆయన అన్నాడు, ఏముందండి కావాలంటే మీకు ఏదైనా నాకు ఇవ్వండి, నా గుర్రం మీరు తీసుకోండి. ఓ, అనే సరికలు ఈయన అనుకున్నాడు, ఓహో గుర్రమా బాగానే ఉంది, చక్కగా దర్జాగా ఉంటుంది, వాకిట్లో గుర్రం కడితే అందరికీ అబ్బా వెళ్ళింట్లో గుర్రం ఉందని చెప్పుకుంటారు, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కి తిరగడానికి హాయిగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, పోనీలే గేదె ఉండి మాత్రం ఏం ముద్రిస్తుంది అని గేదెని ఇచ్చేసి గుర్రాన్ని తీసుకున్నాడు. సరే గుర్రాన్ని తీసుకున్న తర్వాత నాలుగు అడుగులు వేసాక ఏమనుకున్నాడు, ఆయన గేదెని తోలుకెళ్ళిపోయాడు. కొంచెం నాలుగు అడుగులు వేసిన తర్వాత ఈయన ఏమనుకున్నాడు, గుర్రం ఎలాగో ఉంది కదా, చక్కగా దీని మీద ఎక్కి స్వారీ చేస్తూ వెళ్ళొచ్చు కదా అని భావించాడు. దాని మీద ఎక్కపోయి ఇదని చల్లంటే చల్లలేదు గిల్లేదు, దానికి ఉడిదది, దానికి ఏం కళ్ళు కనపడవు, అందుకే వాడు అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. ఈయన మోసం చేసేసాడు, అయ్యో రామా ఇలా అయిందే ఏం చేస్తాను రా అని ఆ గుడిగురాన్ని తోలుకుంటూ మెల్లిగా బయలుదేరాడు. వెళ్ళేసరికి అలా ఏమైంది, ఒక ఆయన ఎవరో కనపడ్డాడు, కనపడి ఒక బక్క చిక్కిన ఆవును తీసుకెళ్తున్నాడు. ఏంటండి అన్నాడు, ఏం చేయండి ఆయన గేదెని తీసుకెళ్తుంటే ఆయన ఎవరో గేదె బదులు గుర్రాన్ని అంటగట్టాడు, గుర్రం ఏమో గుడ్డిది చెప్పేసా అని చెప్పాడు. ఏం చేయను, సరే ఇంకా ఏం చేస్తాను, దీన్నైనా మార్చుకుందామని వెళ్తున్నాను అన్నాడు. వచ్చే ఆయన అన్నాడు, దాందేముందండి గుర్రం గుడ్డిదైతే మాత్రం కొంచెం అలవాటు చేస్తే అదే నడుస్తుంది, మా ఆవును చూడండి బక్క చిక్కిపోయింది, ఆహారం లేక లేకపోతే అసలు ఎన్ని పాలు ఇచ్చేదోనండి, ఆరు మానికలు ఆరు సేర్ల పాలు ఇచ్చేసేది ఇది,
అసలు దీని తల్లి దీని పెదమ్మ దీని తలుపు అమ్మమ్మ అన్ని ఆవు పాలిచ్చే ఆవులేనండి. ఆహారం పెట్టలేకండి, మంచి గడ్డి గాదం ఇవ్వలేక మా ఊళ్ళలో గడ్డి తక్కువండి. మా గడ్డి గేదెలు పాలిచ్చే గడ్డి కానీ ఆవులు పాలిచ్చే గడ్డి కాదు. ఆ గడ్డి తింటే గేదెలు కూడా ఉంటాయండి. ఆ బుంది ఆయన చెప్పాడు, మనం వినాలి. ఆ గడ్డి మా ఊళ్ళో ఉన్న గడ్డి బ్రహ్మాండమైన గడ్డి, అది గేదెలు తిన్నాయనుకో బాగా పాలిస్తాయి, ఆవులు తింటే పాలిపో, ఆవులకు సూట్ కాదు చూడండి అన్నాడు. అనే సరికల్లా అని ఏమన్నాడు, పోనీలే మీరేదో బాధపడుతున్నారు, ఆవును తీసుకుని ఆ గుర్రాన్ని నాకు ఇవ్వండి అనే సరికల్లా సరే అని అనుకున్నాడు. సరే ఆవును తీసుకున్నాడు. ఆవును తీసి ఈయనేం ఆలోచించాడు, ఆవు ఎంచక్క, ఆవు చాలా మంచిది, ఇంటికి లక్ష్మి అంటారు, ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది, ఏముంది కాస్త గడ్డి కాదని పెడితే ఆవు పాలు ఇవ్వదు చక్కగా, పిల్లలకు కూడా కళ్ళకి వాటికి మంచిది, ఆరోగ్యం బాగుపడుతుంది, ఆవు ఉంటే కళ్ళగా ఉంటుంది ఇంటికి. నాలుగు ఆలోచించుకున్నాడు. రేపు పొద్దున ఆవు గనక గేదె రెండు దూడలు పెట్టింది అనుకో, ఒకటి కోడి దూడ అయింది అనుకో, అందులో చక్కగా ఎద్దు వ్యవసాయానికి పనిచేస్తుంది లేదా గిత్త వ్యవసాయానికి పనిచేస్తుంది, బండి కొనుక్కోవచ్చు బోల్డ్ ఆలోచించుకున్నాడు. ఆవుకి పిల్లలు పుడితే కూడా పైగా దీనికి మంచి పాలసారు ఉంది, పాలసారు అంటే చాలు, పాల చాలు ఉంది, వీళ్ళమ్మ అమ్మమ్మ పెద్దమ్మ అని బాగా పాలిచ్చేవి, ఇది మాత్రం ఇవ్వకపోతుందా, పోనీలే బాగానే ఉందని ఆవును తీసుకున్నాడు. సరే నాలుగు అడుగులు వేసాక ఏమనుకున్నాడు, పాపం ఆవు దీనంగా ఉంది, బక్కగా ఉంది, ఓపిక లేదు, కాస్త నాలుగు గడ్డి పరకలు పెరుకొచ్చి దీనికి పెడతామని ఏం చేశాడో పక్కనున్న చేయిలో పోయి నాలుగు అంత గడ్డి పీక్కొచ్చాడు. పీక్కొచ్చి సరదాగా దానికి పెట్టబోయాడు. తీరా చూస్తే తింటల ఆవు దీనంగా చూస్తుంది బడికేసి, ఎందుకు తింటలేదా అని దాన్ని నోరు తీసి చూస్తే ఆవుకు పళ్ళు లేవు, అందుకే అది తినక బక్కచిక్కిపోయింది. ఏం చేయాలి మరి, ఇప్పుడు ఆవును మార్చుకోవాలి. మళ్ళీ నడుస్తున్నాడు. నడుస్తుంటే ఒకడు మంచి బలిసి అంత ఉంది మేక, ఆ మేకను పుచ్చుకొని నడుస్తూ కనిపించాడు. అప్పటికే ఈయన కొంచెం విసుగ్గా ఉంది. ఇప్పుడు మూడు మార్పిళ్ళు అయినాయి కదా, సరే ఏమైంది ఏమిటండి, ఆవును పుచ్చుకుని బయలుదేరారు ఏమిటి అది మాట్లాడుకున్నారు. ముందు గేదెని తెచ్చారు, గేదె కాస్త గుర్రమైంది, గుర్రం కాస్త ఆవైంది, ఆవుకేమో పళ్ళు లేవు అనే సరికల పళ్ళు లేకపోతే బాగా కుడుతు పెడితే సరిపోతుందండి, నా చూడండి కావాలంటే నా మేకను తీసుకుని మీ ఆవును నాకు ఇవ్వండి అన్నాడు. అనే సరికల మేక బాగానే ఉంది. ఈయనేమనుకున్నాడు, ఓహో మేకపాలు చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి మేకకి, మేకపాలకి మేకపాలు కొన్ని అనారోగ్యాలు ఇస్తాను, అవి ఆవు బక్కచిక్కిపోయింది, దీనికి ఎంత పెట్టి పోషిస్తే మాత్రం రేపొద్దున పిల్లది ఎలా ఏం పుడతాయో ఏం పుట్టవో, మేక మంచిది, మేకపాలు ఆరోగ్యానికి మంచిది, వాకిట్లో కట్టేస్తుంది, ఆవునైతే తీసుకెళ్లి తిప్పుకురావాలి, మేకేముంది దాని దారిని పోయి శుభ్రంగా అవి ఇవి తినొస్తుంది, దాన్ని ఏం తోలక్కర్లా గీలక్కర్లా కట్టేయక్కర్లా, ఇళ్ళ అలవాటైతే వచ్చి వాకిట్లో కూర్చుంటుంది, పాలు పిండుకుని తాగితే పిల్లలకు ఆరోగ్యం బాగానే ఉంది అనుకున్నాడు. ఆ మేకను పుచ్చుకున్నాడు. అప్పటికే ఎండెక్కింది. ఆ మేకను పుచ్చుకొని ముందుకెళ్తున్నాడు. పుచ్చుకునే సరికల ఏమైంది, ఇంతలో ఒకడు మంచి కోడి పుంజుని పుచ్చుకెళ్తున్నాడు. వాడు వెంటబడి, అయ్యా ఈ మేకతోటి ఏం చేస్తారండి, మేకతోటి ఏం చేస్తారండి అని అడుగుతున్నాడు. కోసుకు తింటాను రా ఏం చేస్తాం అన్నాడు విసుగ్గా. మేకను ఏం చేస్తారు, అదే కదా అల్టిమేట్గా జరిగేది. అది సరికల్లా, అయ్యో కోసుకు తినేటట్టు మేకను, ఎందుకంటే చూడండి బ్రహ్మాండమైన కోడి పుంజు, మేక ఏం చేస్తుంది పిచ్చి మేక, కోడి పుంజు అయితే తెల్లారేసరికి లేపేస్తుంది, పైగా మన పుంజు జాతి అయిన పుంజు తెల్లారకుండా లేపేస్తుంది, ఎవరైనా వాళ్ళు దొంగలు వాళ్ళు వస్తే మనకు ముందే చెప్పేస్తుంది, అరిచి కేకలు పెడుతుంది, ఒకరుకు అంటుంది కదా రేపొద్దున కొంచెం బాగా తిండి పెట్టి పోషించారా, చక్కగా పురుగులు గిరుగులను బాగా తిన్నదా, మీ దొడ్డి వాకిలి మంచివైతే చక్కగా తిని రేపొద్దున కోళ్ళ పందాలు వస్తాయి మన ఊళ్ళో, కోళ్ళ పందాల్లో గెలిచి నీకు కొత్త కోడి మాంసాన్ని కూడా అందిస్తుంది, ఇది గెలుస్తుంది అవతల తోడిపోతే ఆ మాంసం మనకే కదా అన్నాడు. అనే సరికల్లా ఈయనకి అప్పటికే చాలా విసుగ్గా ఉంది. సరేలే మేకను తీసుకుని కోడిని తీసుకున్నాడు. కోడిని తీసుకుని సరే ఏమనుకున్నాడు, బాగానే ఉంది కోడి పుంజు, చక్కగా వాకిట్లో ఉంటే ఆ పెట్టలు ఈ పెట్టలు వాకిట్లోకి తిరుగుతాయి, కోడి పుంజు నుంచి అటు పెట్టలు ఎలాగూ చేరతాయి కదా, పైగా తెల్లారేసరికి నిద్ర లేచేందుకు మంచి సాధనం, పిల్లలు కూడా పొద్దున్నే లేవడం నేర్చుకుంటారు, మా ఆవిడ కూడా పనికి సాయంగా ఉంటే పొద్దున్నే లేచేస్తే పని సాయం కదా అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, చక్కగా దగ్గర కూర్చుని ఒక చోట చెట్టు కింద కూర్చున్నాడు. ఈ కోడిని దగ్గర కూర్చుని ప్రేమగా దాన్ని నిమురుతుంటే దాని కూయో మొర్రో అంటుంది, ఏమిట్రా తీరా చూస్తే అది వారం క్రితమో ఎప్పుడో కోళ్ళ పందెంలోనే ఉంది, లోపలన్నీ కత్తిగాట్లేదు అని ఒంటి నిండా అన్ని గాయాలే వాసన వస్తుంది, అయ్యో అనుకున్నాడు. అయ్యో ఇదేమిటి ఇలా అయింది. ఇంతలో ఒక ఆయన వచ్చాడు ఆ దారి వెంబడి, ఏమిటో ఈ కోడిని కోసుకోవడానికి తీసుకెళ్తున్నావా అన్నాడు. ఎప్పటికీ ఈయనకి విసుగొచ్చేసింది ఈ రామయ్యకి. అవునండి అన్నాడు. ఎంతకిస్తావు అంటే ఓ రూపాయి ఇచ్చి తీసుకోమన్నాడు. ఆయన ఓ రూపాయి ఇచ్చి కోడిని తీసుకుపోయాడు. అప్పటికి మిట్ట మధ్య మండిపోతుంది, పొద్దున అంత గంజి దాగొచ్చాడు.
ఏదో 2 గంటల్లో అయిపోతుంది, ఇన్ని గంటలు పట్టింది, తిరుగుతూనే ఉన్నాడు, ఏమీ పనేవల. ఏమనుకున్నాడు, ఇంకా ఆకలిస్తోంది, నా వల్ల కాదని అనుకుని అక్కడ ఒక పూటకోళ్ళ అమ్మ జంగిడి పెట్టుకుని ఉంటుంది. ఆ రూపాయి ఇచ్చి ఫుడ్ అన్నం తీసుకున్నాడు. పప్పు కూర కాస్తంత పాయసం ఓ చారు గిన్నె ఇచ్చింది. అవి పుచ్చుకొని బయటకు వచ్చేసరికల్లా ఒక ముష్టివాడు ఎదురుపడ్డాడు. బాబు 3 రోజులైందండి అన్నం తిని, అసలే పుట్టాడు జ్వరము, ఏదో కషాయం వేరు మాత్రం ఏదో వేసుకున్నాను, కడుపులో కాలిపోతుంది, అన్నం పెట్టే దిక్కు లేదు నాయన, బాబు ఒక ముద్ద అన్నం పెట్టమన్నాడు. నేను కనిపించింది, నేను శుభ్రంగా గంజి తాగా, ఇంటికి వెళ్తే బెల్లం ఏదో అన్నం పెడుతుంది, రోజు అన్నం తింటూనే ఉన్నాం, పగలే కదా అన్నం తినంది, ఒక పూట డొక్క మాడితే ఏమవుతుంది, పొట్టకు మంచిదే. పాపం వీడు అనారోగ్యంగా ఉన్నాడు, 3 రోజులైంది అన్నం తిని మొహము కనపడుతోంది, మందు కూడా వేసుకున్నాను అంటున్నాడు. పోని లేని అక్క ఆకెత్తి వాడి చేతులు పెట్టాడు. వాడు కాస్త అన్నం తినేశాడు. ఈయన కాళ్ళు ఈడ్చుకుంటూ ఇల్లు చేరాడు. చీకటి పడింది. భార్య దూరం నుంచి చూసింది, గబగబా ఎదురొచ్చింది. ఏమయ్యా వచ్చావా, పగలల్లా తిరిగావు, ఎట్లా వచ్చావో, కాళ్ళు కడుక్కోరా, ఒక చెంబు నీళ్ళు పోసుకో అని మంచినీళ్ళు అందించింది. కాళ్ళు కడుక్కున్నాడు. సరే అటు ఇటు చూస్తే పిల్లలు పడుకున్నారు. అప్పటికే పడుకున్నాడు. వాళ్ళ పిల్లలు పడుకునేసరికల్లా సరే లోపలికి వచ్చాడు. ఏం చేసుకొచ్చావు అని అడిగాడు. అడిగేసరికల్లా సరే ఏమన్నాడు, కాదే ముందే వెళ్తుంటేను గుర్రం కనపడింది, గుర్రానికి మార్చాను అన్నాడు. పోనీలే మంచిదే, ఏం చక్క బాకెట్లో కట్టేస్తే దర్జాగా ఉంటుంది, పిల్లలు తిరుగుతారని. శభాష్. పిల్లలు తిరుగుతారంటే ఆ సరే అక్కడి నుంచి ఆ గుర్రాన్ని ఒక ఆవుకు మార్చంటే, ఆవే ఎంత చక్కగా, ఆవు పాలు అయితే ఎంత మంచిదో, ఇల్లు ఇంట్లో బాకెట్లో ఆవు ఉంటే చాలా మంచిది, లక్ష్మీదేవి ఎంత చక్కగా ఆవు పేడను పేడకల్లా తెలుకోవచ్చు, ఆవు పేడ చాలా మంచిది, మన మొక్క మూడుకు వేసుకుంటే శుభ్రంగా పూతకాయ బాగా వస్తుందయ్యా, ఆవు అయితే మరీ మంచిదే. సరికలు అక్కడితో ఆగు, ఆవునేమో మేకకు మార్చాను అన్నాడు. మేక మంచిదేనయ్యా, మేక పెంటకలు కూడా ఎంత బలమో నేలకి, పైగా మేకపాలు చాలా ఆరోగ్యం చాలా అనేసరికి, ఇంకెక్కడ మేక, ఆ మేకను తీసుకెళ్ళి ఏం చేసి కోడికి మార్చాను. కోడె కోడికి మార్చేవా అని. సరే మరి కోడేది అంటే కోడిని కూడా ఏం చేశాను, అన్నానికి మార్చేసుకున్నాను, కోడిని రూపాయికి మార్చి అన్నం తిన్నాడు. పోనీలే కడుపు నిండా అన్నం తిన్నావు కదా, మధ్యాహ్నం వేళ అసలు ఈ పూట నీకేం పెట్టలేదు, పొద్దున్న గంజి తాగెళ్ళావు, ఎప్పటికీ రాలేదు, అన్నమైనా తిన్నావో లేదో అని చాలా బెంగెట్టుకున్నానయ్యా, అన్నం తిన్నావు కదా పోనీలే అని. ఎక్కడ తిన్నాను అన్నావు, ఎవరో ముష్టివాడు ఎదురొచ్చాడే అక్కడి నుంచి, పాపం వాడు 3 రోజులయ్యి అన్నం తినలేదుట, చాలా బాధేసింది అందుకని ఇచ్చేసాను. పోనీలేని ఆయన మంచి పని చేసేవాంది, వాళ్ళ ఆవిడ మంచి పని చేసావు. మా నాన్న వాకిట్లోకి ఎవరైనా అన్నానికి వస్తే అన్నం పెట్టాలి అనేవాడు, అన్నం పెట్టకపోతే ఆయనకి నచ్చేది కాదు, చక్కగా మావలు తగిన అల్లుడివి నువ్వు, బంగారు కొండలాగా వాడు ఎవడుకో, ఏముంది అన్నం ఇంటికి వచ్చావు, ఇప్పుడు 2 ముద్దలు అన్నం తింటే సరిపోయే, 3 రోజుల నుంచి అన్నం లేని వాడికి అన్నం ఇచ్చావు, చాలా మంచి పని చేసావులే, లేలే అన్నం పెడతాను నీకు. ఇద్దరు కంచాలు పెట్టుకుని అన్నం తిన్నారు. భోజనాలు చేసేస్తే తెల్లవారు లేచి వాకిలి తలుపు తీసేసరికల్లా వాకిట్లో ఒక బ్రహ్మాండమైన పంచకళ్యాణి గుర్రం ఉందట. దాని పక్కన నున్నగా నిగనగలాడుతున్న ఒక కపిల గోవు, దాని పక్కన ఒక బాగా బలిసిన ఒక మేకపోతు, ఆ పక్కన చక్కగా బంగారపు రంగులో చక్కగా ఉన్న ఇంత ఎత్తునున్న ఒక కోడి, ఓ పళ్ళెల్లో ఇన్ని వజ్రాలు 1 రూపాయి పెట్టున్నాయి. ఆశ్చర్యపోయారు వాళ్ళు, అవన్నీ ఎలా వచ్చినాయో తెలియల, చుట్టుపక్కల ఎవరిని అడిగినా మావి కాదన్నారు, ఎవరో తెచ్చి అక్కడ పెట్టారు, ఆ దేశపు రాజుగారే పెట్టారని వాళ్ళకి ఎప్పటికీ తెలియల. వాళ్ళ గుర్రాన్ని వాడుకున్నారు, ఆ ఆవు పాలు తీసుకుని వాడుకున్నారు, ఆ మేకను ఉంచుకున్నారు, ఆ కోడి వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఆ వజ్రాలు ఆ రూపాయి వాళ్ళకి ఉపయోగపడాయి శాశ్వతంగా. దేనివల్ల ఇది జరిగి ఉండాలి? మంచితనం, సానుకూల దృక్పథం వల్ల. అంతే, ఇప్పుడు మంచిగా ఆలోచించడం, ఆయన ఏదో చేసుకొచ్చాడు, ఆమె చూడండి, ఆమె నానా తిట్లు తిట్టాలి లెక్క ప్రకారం, మొదటి నుంచి తిట్టద్దు, ఒక్కొక్క పనికి 4-5 తిట్లు చొప్పున 456 తిట్లు తిట్టవాలి. కలియుగం కాదు కదా రమ్మగారు, కలియుగంలోనే, కలియుగంలోనే, కలియుగంలోనే. ఇంత కాకపోయినా ఇలాంటి సానుకూల దృక్పథాన్ని భార్యాభర్తలు కలిగి ఉండాలి, దానివల్ల ప్రపంచం అంతా సానుకూలంగా ఉంటుంది. పిల్లలు సానుకూల దృక్పథంతో ఉంటారు, పెద్దవాళ్ళు సానుకూలంగా ఉంటారు. మా అమ్మ అమ్మ భార్య కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, పోట్లాడుకున్నారు, బయట నుంచి వచ్చిన వాడు సులువుగా ఉందని భార్యను కొట్టేస్తారు, లేదా ఏ ఆసరా లేని అమ్మని బయటికి తోసేస్తారు. వీళ్ళిద్దరినీ సజావుగా ఉంచుకోవటం రావట్లేదు. ఉంచుకోవాలంటే సానుకూలంగా ఇద్దరు వ్యవహారాలు విని ఆవిడ చెప్పేది ఆవిడ చెప్పి, ఆమెకు చెప్పేది ఆమెకు చెప్పాలి, చెప్పగలగాలి, అంతే ప్రయత్నం చేయాలి. అంత ఈజీ కాదండి అంటారు ఇప్పుడు,
మహేష్ చెప్తున్నాడు చాలా కష్టం అని చెప్పేస్తున్నాడు మహేష్ వాళ్ళ ఆవిడ చూడాలి ఓహో నువ్వు ఇలా చెప్తున్నావా రమ్మగారికి నువ్వు జయాకి అనేసి అనుకుంటున్నా అంటే ఆయన ఏం చెప్పట్లేదు ఇది ఒకటేగా చెప్తున్నాడు చాలా కష్టం అని చెప్తున్నాడు చాలా కష్టమే కానీ సానుకూల ప్రయత్నం జరగాలి కదా ఉంటే ప్రతి చోట గెలుస్తాం మనం ప్రతి చోట గెలవగలుగుతాం మనకు ఆ దృక్పథం ఉండాలిగా ముందు వీడి మాట నేను ఎందుకు వినాలి అని దీని కష్టం నేను ఎందుకు అర్థం చేసుకోవాలని ఈ రెండు భావాలు ఉంటే కుదరదు వీళ్ళతో కలిసి ఉండాలి సర్దుకుందాం చిన్న చిన్న వాటికి సర్దుకోవచ్చు పెద్ద వాటికి సర్దుకోలేకపోతాం అనుకో పోనీను చిన్న వాటికి సర్దుకోవచ్చు కదా ట్రై చేయాలి బాగుంది కదా కథ చాలా బాగుంది రమ్మగారు మగవాళ్ళందరికి ఎంత నచ్చిద్దో కానీ చాలా బాగుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.